నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం సోమవారం నుంచి పాఠశాలలు మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం ఈ నేపథ్యంలో పాఠశాలలు పాఠశాల విద్య ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వాటి పరిష్కారాల గురించి చర్చించడానికి ముగ్గురు ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు చర్చలోకి వెళ్లే ముందు ముందుగా వారిని మీకు పరిచయం చేస్తాను శ్రీ కొండవీటి జోజయ్య గారు విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘం తరఫున నిత్యం పోరాడుతున్నటువంటి వ్యక్తి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రాథమిక విద్యపై సమగ్ర అవగాహన ఉన్న అధికారి పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు శ్రీ బి మోహన్ రెడ్డి గారు కొన్ని దశాబ్దాలుగా ఉపాధ్యాయ సంఘాల తరఫున పోరాడుతున్నటువంటి వ్యక్తి పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మీతో ప్రారంభిద్దాం పాఠశాల విద్య ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీకు కొత్త కాదు సమాజానికి కొత్త కాదు వీటి యొక్క పరిష్కారాలు ఏమిటి అనేటువంటి దాని మీద కూడా మనందరికీ కూడా అవగాహన ఉంది కానీ ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలు ప్రతి సంవత్సరం కూడా ఇవే పునరావృతం అవుతూ ఇవే వీటినే మనం ఎదుర్కొంటూ పరిష్కారం చేసుకోలేకపోవడానికి ఏమిటి ప్రధానమైనటువంటి కారణం ప్రాథమిక విద్య కానీ టెన్త్ క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైన అందరికీ తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్ మీద ప్రభుత్వం నుండి చాలా ఇనిషియేటివ్స్ కూడా తీసుకోవడం జరిగింది డిమాండ్ సప్లై గ్యాప్ ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ ఫీల్డ్లో రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్ అంత మనకు చేయటం లేదు సో దేర్ ఇస్ ఎ గ్యాప్ అంటే ఈ చాలా పెద్ద సిస్టమ్ కాబట్టి ఇట్ టేక్స్ టైమ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ చాలా ప్రయత్నాలు చేయాలి అందరూ భాగస్వామ్యం అవ్వాలి పాఠశాల విద్య ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి ప్రధానమైనటువంటి చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మనం ఎంచేత ఇవాళ్ళ వరకు సఫలీకృతం కాలేకపోయాం ఈ రాష్ట్రంలో పాఠశాల విద్య ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో మొట్టమొదటిది బడీడు కలిగినటువంటి బాలబాలికలందరినీ కూడా పాఠశాలలో మనం ఎన్రోల్మెంట్ చేయలేకపోవడం అనేటువంటిది ఎన్రోల్ అయినటువంటి వారిని కూడా ఆ దశ పూర్తయ్యే వరకు కూడా వారిని పాఠశాలలో అట్టి పెట్టలేకపోవడం అనేటువంటిది మన రంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య రెండోది ఈ పాఠశాలకు అవసరమైనటువంటి భౌతిక వస్తువులు ఏర్పరచడం కానీ పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం కానీ వాటిల్లో కూడా మరి ఉండవలసినటువంటి స్థాయి లేకపోవటం కూడా జరుగుతూ ఉంది మరొకటి పాఠశాలలో ఉండవలసినటువంటి ఉపాధ్యాయులు సరైనటువంటి సంఖ్యలో లేకపోవటం ఉన్న ఉపాధ్యాయులకు కూడా నిరంతరము బోధనేతర కార్యక్రమాలు అప్పగించడం ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన క్రమానుగతంగా రెగ్యులర్గా జరిగేటువంటి దానికి కూడా విఘాతం కలుగుతూ ఉంది అందువల్ల కూడా పిల్లలు పాఠశాలకు రెగ్యులర్గా రాకపోవడం అనేటువంటిది కూడా ఉంది మోహన్ రెడ్డి గారు మీ దృష్టిలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటి ఈ సమస్యలు మనకు తెలుసు చాలా నుంచి వీటిని మనం పరిష్కరించుకోవడంలో సఫలీకృతం కాకపోవడం కనుక కారణం ఏమిటి మొట్టమొదటిగా ఒక నిర్మాణాత్మకంగా పాఠశాలలో ప్రభుత్వం ప్లానింగ్ చేయడం అనేది లేదు ఎక్కడ ఒత్తిడి చేస్తే అక్కడ అప్పుడు ప్రారంభిస్తా ఉన్నారు మళ్ళీ దాని గురించి పట్టించుకోవడం లేదు విద్యార్థులు వస్తున్నారా లేదా రాకపోతే ఏం చర్య తీసుకున్నారు ఆ కంటిన్యూస్ ప్రాసెస్ జరగడం లేదు రెండవది ఉపాధ్యాయులను నియమిస్తూ ఉన్నారు నెలకు పన్నెండు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తే ఆయన ఈ పని చేయలేకుండా కంప్లీట్ ఈ పాఠశాల విద్య మీద కేంద్రీకృతం చేయడం లేదు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ సమస్యల్ని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలు కొనసాగుతున్నాయా లేకపోతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సరిపోక ఈ సమస్యలు కొనసాగుతున్నాయా నిర్లక్ష్యం కాదు ఎడ్యుకేషన్ కెనాట్ బి సీన్ ఇన్ ఐసోలేషన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలు బడికి రావటం లేదు అంటే ఇది ఎడ్యుకేషనల్ ప్రాబ్లం ఓన్లీ కాదు బడికి రావడం లేదు వెళ్ళిపోతున్నారు అనేది అనుకున్నాం బడికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సమస్యలు వాటిని పరిష్కారం చేయడం బడికి వస్తున్నారు ఒకటి పాఠశాల సరిగా ఉండటం లేదు రెండవది పాఠశాల ఉంటే ఉపాధ్యాయులు ఉండట్లేదు లేదు ఉపాధ్యాయులు ఉంటే వారికి సరైన అర్హతలు మీరు చెప్పినట్టుగా సదుపాయాలు ఉండటం లేదు పాఠ్య ప్రమాణాలు వీటి గురించి ప్రభుత్వం ఎంత దృష్టి సారిస్తుంది అది నేను చెప్పాను అది డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ అంటే స్కూల్ రూమ్స్ చూడండి నలభై వేల స్కూల్ రూమ్స్ షార్టేజ్ ఉంది ఆ నలభై వేల పూర్తి చేయాలంటే అంత నిధులు కావాలి టైం కావాలి అది అంత నిధులు మాకు రావటం లేదు సెకండ్ పాయింట్ టీచర్స్ లేరు కొన్ని స్కూల్స్లో మన స్టేట్లో గత సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఒక లక్ష అరవై వేల వరకు టీచర్ రెగ్యులర్ టీచర్ జరిగింది అది కూడా ఒక ప్రయత్నం వేరే స్టేట్లో రెగ్యులర్ టీచర్ టోటల్గా మానేస్తున్నారు అంటే ప్రయత్నం జరుగుతున్నది కానీ కావలసిన స్థాయి వరకు లేదు బికాస్ ఆఫ్ వేరియస్ ప్రాబ్లమ్ ఐస్ యూ నో ఇట్స్ ఎక్ ఆన్ గోయింగ్ ఎఫర్ట్ జోజే గారు నిధులు ఒక ఒక సమస్య కానీ పాఠశాల గదులు కట్టడానికి పాఠశాలలో భౌతికమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి వీటన్నిటికీ నిధులు కావాలి కానీ పాఠశాలలోకి ఒక విద్యార్థి రావడానికి వచ్చిన తర్వాత ఒక ప్రమాణానికి సంబంధించినటువంటి దిశలో ఒక విద్య గడపడానికి ఉపాధ్యాయులు వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమిటి పాఠశాలలో విద్యా ప్రమాణాలు అంటే మొట్టమొదట విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులు ఉండాలి దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు దాదాపు పదిహేను వేల వరకు ఉన్నాయి అసలు ఉపాధ్యాయుడి లేనిటువంటి పాఠశాలలు నాలుగు వేల వరకు ఉన్నాయి పాఠశాలను ఎలా పిలుస్తుంది అన్ని అది విచిత్రం అదే చాలా విచిత్రమైనటువంటిది ఆ రకంగా ఒక్క ఉపాధ్యాయుడు కూడా రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేనటువంటి ఉన్నత పాఠశాలలు ఈ రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది ఉన్నాయి అలానే ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేనటువంటి అప్పర్ ప్రైమరీ పాఠశాలలు ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది ఉన్నాయి ఒక్క రెగ్యులర్ ఉపాధ్యాయుడు కూడా లేనటువంటి ప్రాథమిక పాఠశాలలు ఈ రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల పదకొండు ఉన్నాయి అంటే అసలు బోధనకు అత్యవసరమైనటువంటి ఉపాధ్యాయుడు లేకపోవడం చాలా చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం జోజ గారు చెప్తున్నారు అది జనరల్గా ఆల్టర్నేటివ్ స్కూల్ అంటాం మేము ఎక్కడైనా రెగ్యులర్ ప్రైమరీ స్కూల్ ఎలిజిబిలిటీ లేదు టూ హండ్రెడ్ ఫిఫ్టీ హౌస్ హోల్డ్ లేదు అటువంటి ప్లేస్లో మన ఎస్ఎస్ఏ స్కీమ్ కింద ఆల్టర్నేటివ్ స్కూల్గా మేము ఏర్పాటు చేస్తాము అక్కడ ఆ ఊర్లోనే ఒక వాలంటీర్ నియమకం చేసి వాళ్ళకు కనీసం కొద్దిగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాస్ అంటే కొంతకాలానికి పాఠశాల అయ్యేటటువంటి అవకాశాలు తర్వాత వాళ్ళు వేరే రెగ్యులర్ స్కూల్కి వెళ్తారు అటువంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర పార్ట్ ఆఫ్ హోల్ స్ట్రాటజీ ఫార్ ఎన్రోల్మెంట్ అండ్ గారు క్వాలిఫికేషన్ లేని వాలంటీర్ని పెడితే లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది ఖచ్చితంగా క్వాలిఫైడ్ టీచర్ ఉంటే దాని ఫలితం వేరుంటుంది పాఠశాల ప్రారంభమవు ప్రారంభమవు పుస్తకాలు ఉండవు కాబట్టి పరిస్థితిని అధిగమించాలి మన మొట్టమొదట ఈ ఏప్రిల్ జూన్ వెంటనే మనం ఆగస్టు సెప్టెంబర్ నుంచి ప్రణాళిక తయారు చేయాలి ప్రణాళిక తయారు చేస్తే ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలు వస్తాయి నైట్ వాచ్మెన్ లేడు స్వీపర్ లేడు అటెండర్ వ్యవస్థ రిటైర్డ్ అయిపోతే అక్కడ పిల్లలే బిల్గొట్టుకునే పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించి ఒక ప్రణాళిక తయారు చేసి పాఠశాలను శ్రంథం చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలను తమ పాఠశాల పంపే పరిస్థితి జోజే గారు ఒక పక్కనేమో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే పాఠశాలలు లేవు పాఠశాలలు ఉన్నా పిల్లలు రావట్లేదు పిల్లల్ని తీసుకురావాల్సినట్టు అవసరం ఉంది ఒక పక్కన అనుకుంటున్నాం అంటే పాఠశాలల్లో తగినంతమంది పిల్లలు రావట్లేదు అన్నట్టు ఒక సమస్య అయితే మరొక వైపు ఏముంది మనకి ఒక్కొక్క క్లాస్లోనూ యాభై మంది అరవై మంది ఉండేటటువంటిది అంటే మీరు ఎంత గొప్ప టీచర్ని అక్కడ పెట్టినా కూడా ఆ యాభై మందికి అరవై మందికి అయితే న్యాయం చేయలేరు అట్లా ఎంత అసమానతలతో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఉంది మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి ఎస్పాల్ కమిటీ రిపోర్ట్ చాలా స్పష్టంగానే చెప్పారు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇస్టు ముప్పైగా ఉండాలి అని కానీ మన రాష్ట్రంలో ఒకటి ఇస్టు నలభైగా అమలు జరుగుతూ ఉంది గత సంవత్సరం దాన్ని ఒకేసారి ఒకటి ఇస్టు యాభైగా చేశారు అంటే ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేటువంటి దానికో లేకపోతే అదనంగా ఉపాధ్యాయుల సంఖ్యను చూపెట్టి వాళ్ళని మరొక పాఠశాలకు తరలించేదానికో చేయటం తప్ప ప్రాథమిక పాఠశాలలో వ్యక్తిగత శ్రద్ధ పెట్టి బోధించవలసినటువంటి స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇస్టు ముప్పై ఉండాలని మైదాన ప్రాంతంలో అదే గిరిజన ప్రాంతంలో అయితే ఒకటి ఇష్టం ఇరవై ఉండాలి అనేటువంటిది అనేక కమిషన్లు మన ప్రభుత్వాలు సిఫార్సులు చేసినాయి పంతొమ్మిది వందల యాభైయో దశకంలో రాధాకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఫస్ట్ రిపోర్ట్ ఆ ఆవేళ ఏం చెప్పారు పాఠశాల విద్య ఏ సమస్యలతోటి సతమతం అవుతోందని అన్నారు ఇవాళ్ళకు కూడా అవే సమస్యలతోటి సతమతం అవుతున్నాయి అంటే దాదాపుగా యాభై సంవత్సరాల దాటి మనకి ఈ సమస్య తెలుసు దీని పరిష్కార మార్గాలు చిన్న చిన్న వాళ్ళు చెప్పింది కాదు డాక్టర్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు చెప్పినటువంటిది ఎందుచేత మనం ముందుకు వెళ్ళలేకపోయాం యాభై సంవత్సరం క్రితం మా పాపులేషన్ చూడండి ఈరోజు పాపులేషన్ చూడండి అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ మన జనాభా థర్టీ ఫైవ్ క్రోర్ ఉండేది ఈరోజు వీ హ్ క్రాస్ వన్ బిలియన్ సో ఆ పేస్ ఆఫ్ యొన్న పాపులేషన్ గ్రోత్ అండ్ పేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఈస్ నాట్ ఈక్వల్ మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటారు జనాభా పెరుగుతుంది పాఠశాల అభివృద్ధి కూడా జరిగింది జరగలేదని కాదు అయితే జనాభా పెరుగుదలను బట్టి ఆధారంగా బడ్జెట్ మనం పాఠశాల విద్యకి ఎంత కేటాయించాలో అంత కేటాయించడం జరగదు ఏదైనా ఒక కార్యక్రమం ఒక పథకం ఆచించిన స్థాయిలో అది జయప్రదం కావాలి అంటే అందుకు అవసరమైనటువంటి నిధులు కూడా కేటాయించాలి మనకు ఆ నిధులు కేటాయింపులో చిత్తశుద్ధి లేదు అనేటువంటిది చాలా స్పష్టం కొఠారీ కమిషన్ చెప్పిన కేర్ కమిటీ చెప్పిన మనకు ప్రణాళికలో ప్రణాళిక వ్యయం మొత్తంలోనూ ఆరు శాతం నిధులు కేటాయించాలి అని చెప్పేసి అన్నారు అలానే రాష్ట్రాలు తమ వార్షిక బడ్జెట్లో ముప్పై శాతం విద్య కేటాయించాలంటున్నారు ఈ దేశంలో మన రాష్ట్రంలో చూసినా కూడా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు కూడా పదిహేను శాతానికి మించి పదహారు శాతానికి మించి నిధులు కేటాయింపు జరగట్లేదు సమస్య ఉందని అంగీకరిస్తున్నాం కానీ దాని పరిష్కారానికి అవసరమైనటువంటి నిధులు కేటాయింపు సాధన సంపత్తిని సమకూర్చకుండా చేస్తున్నాం అందుకని ఆ కారణంగానే ఇవాళ ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పారు పాఠ పాఠశాలలు రేపు సోమవారం నుంచి కాకపోతున్నాయి ఇంకా రెండు నెలలు కూడా పూర్తిగా మన పాఠ్య పుస్తకాలు అందించలేనటువంటి దశలో ఉన్నాము అంటే దాని మీద మన దృష్టి ఏమిటి దానికి మనం కేటాయిస్తున్నటువంటి కేటాయింపులు ఏమిటి అలానే ఉపాధ్యాయుల యొక్క నియామకాలు ఏమిటి గారు ఇప్పుడు పాఠ్య పుస్తకాలు సమయానికి రాకపోవడం అనేటటువంటిది నిధుల లేమితోటి సంబంధం ఉన్నదని నేనైతే అనుకోవటం లేదు జూన్లో పాఠశాల తెరుస్తారు అనేటటువంటిది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కూడా జూన్లో తెలుస్తాను మనకి ఇప్పుడు తెలుసు జూన్ నెలలో మొదటి వారంలో పాఠ్య పుస్తకాలు మార్కెట్లో ఎందుకు ఉండటం లేదు దానికి కొన్ని సిస్టమ్ లో ప్రాబ్లం వలన అవుతున్నది సిస్టంలో ప్రాబ్లం ఉంది మనకు అందరికీ తెలుసు జూన్ ఫోర్టీన్త్ ఓపెనింగ్ ఉంది మన గత సంవత్సరంలోనే తెలుసు అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ మేమే తయారు చేస్తాం మాకు తెలుసు ఎప్పుడు లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు ఓపెనింగ్ డే అని మనం ఇచ్చాము కానీ ప్లానింగ్ కూడా టైంలో స్టార్ట్ చేసినాము టెండర్స్ ఫ్లోట్ చేయడం కానీ ఆర్డర్స్ ఇవ్వడం అన్ని టైంలో ఉంది కానీ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ దిస్ ఈస్ ఎ ప్రాబ్లం మా కమిషనర్ గారు చెప్పలేకపోవచ్చు కానీ విద్యారంగానికి సంబంధించిన నిధులు ఎంత అవసరమో విద్యాశాఖ నిర్ణయిస్తుంది కానీ వాటిని విడుదల చేసేటువంటి పెత్తనం అంతా కూడా ఆర్థిక శాఖ చేతిలో ఉంది మా అధికారులు ప్రపోజల్స్ పంపినప్పటికీ ఈ సంవత్సరం ఇంత పేపర్ కావాలి లేకపోతే దీనికి ఇంత నిధులు కావాలి అని చెప్పేసి మా శాఖ తెలియజేసిన కంట్రోల్ మొత్తము ఆర్థిక శాఖ ఉండి ఆర్థిక శాఖ సరైనటువంటి పద్ధతులు సరైన సమయంలో స్పందించినటువంటి కారణంగా నిధులు విడుదల లేనటువంటి సందర్భంలోనే ఈ సమస్యలన్నీ కూడా చేసి పరీక్ష ఫీజు కడితే కూడా దానికి అనుమతి మళ్ళీ ఆర్థిక శాఖనే అనుమతి ఉపాధ్యాయులు బోధించడం ఒకటి ఎలక్షన్ దగ్గర నుంచి సెన్సెస్ దగ్గర నుంచి ఏది పనున్నా కూడా గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అనేక రకాలు నేను ఎక్కడో చదివానండి ఆ మధ్యన దగ్గర దగ్గరగా ఇరవై నాలుగో ఇరవై ఐదు బోధనకి సంబంధం లేనటువంటి వారు చేస్తున్నారు అనేటువంటిది రెండింటిగా అగ్రిమెంట్ జరిగింది ఉపాధ్యాయులు మేము పెద్ద ఎత్తున ఉద్యమం తీశాం ఉద్యమం తీస్తే ఇప్పటి నుండి ఉపాధ్యాయుల జనాభా లెక్కలు ఎన్నికలు రెండు డ్యూటీస్ తప్ప ఏ లేదు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది గత సంవత్సరం కానీ జీవో మాత్రం ఇచ్చింది కానీ అది అమలు కావడం లేదు అన్ని విద్య తప్ప అన్ని డ్యూటీస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నట్టు ఈ సమస్య వారు పూర్తిగా బోధన మీద వారి దృష్టిని సారించేటట్టుగా పరిస్థితులు చక్కబెట్టడానికి విధానం ప్రకటించాం జీవో కూడా ప్రకటించాం దీన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఏం చేయాలి ఏం చేయలేకపోతున్నారు మీరు సమ్ టైమ్స్ అర్జెన్సీ ఉంటాయి సిస్టంలో ఇమీజియట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అట్లా మన సిస్టంలో యూనో హౌ ఇట్ వర్క్స్ అప్పుడు అప్పుడు కలెక్టర్స్ మన మేము కూడా ఆర్డర్స్ ఇస్తాము ఇది చేయండి అని కానీ వీ నీడ్ టు కంట్రోల్ దాట్ మనకు కంట్రోల్ చేయాలి మళ్ళీ కృషి చేస్తాము ఈ సంవత్సరం ఇది ఒకటి కానీ వేరే సమయంలో వెన్ దే ఆర్ నాట్ ఇన్ అదర్ దెన్ టీచింగ్ జాబ్ ఆ సమయంలో కూడా మన టీచర్స్ క్లాస్లో వచ్చి మంచి చెప్తే దాట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ ఏ లాట్ చాలా కృషి చేస్తున్నారు టీచర్ నియామకం జరిగి ఆయన క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆవిడ క్లాస్ రూమ్లోకి వెళ్లే ముందు ఈ మధ్యకాలంలో తర్ఫీదు శిక్షణ అనేటువంటిది లేకుండా సరాసరిగా నియామకం అయ్యి క్లాస్ రూమ్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కొన్నాళ్ళు బోధన చేసిన తర్వాత మధ్య మధ్యలో అక్కడ అప్పుడప్పుడు వారికి మళ్ళీ తిరిగి శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని మనం గుర్తించాం దీన్ని కూడా మనం పూర్తిగా అమలు చేసుకోవడానికి మనం నోచుకోలేదు ఇవాళ డిఎస్సి ద్వారా నియామకం పొందుతున్నటువంటి ఉపాధ్యాయులందరూ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళే ఆ తర్వాత శిక్షణ అయిపోయిన తర్వాత కూడా మధ్యలో ఓరియంటేషన్ అనేటువంటిది సరే ఈ మధ్యన ఇప్పుడు బీఈడి కాలేజీలలో టీటీసీలలో ఏదైతే బోధన పద్ధతులు ఉన్నాయో ఇది వండర్ఫుల్ అనమాట అక్కడ ఒరిజినల్గా మేము పోయి శిక్షణ తీసుకొని పోయి క్లాస్ రూమ్లోకి పోతే పూర్తిగా డిఫరెంట్ ఇక్కడ చెప్పింది మాకు వేరు క్లాస్ క్లాస్రూమ్లో పోతే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి క్లాస్ రూమ్లో సిచ్యువేషన్కి అనుగుణంగా బోధన పద్ధతులు తయారు కావాలి అందులో మార్పులు రావాలి రెండవది ఇప్పుడు ఈ ఈ బోధన పద్ధతులు ఎప్పటికప్పుడు మారుతుండాలి పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నాయి టెక్నిక్స్ ఉపాధ్యాయులకు పుస్తకాలు ఇస్తారు ఒక శిక్షణ ఇస్తూ ఉన్నారు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కు కొత్త కొత్త పద్ధతుల పైన శిక్షణ ఇవ్వాలి టీచర్ని కూడా తెలియనటువంటి సబ్జెక్ట్స్ వస్తూ ఉన్నాయి కఠినమైనటువంటి అంశాలపైన ఇంగ్లీషు మ్యాథ్స్ పైన ప్రభుత్వం ట్రైనింగ్ ఇవ్వాలండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తే చాలా మార్పు వస్తుంది ఉపాధ్యాయ సంఘాలుగా మేము ఇస్తా ఉన్నాం ఈ సంవత్సరం మనకు సెక్స్ ఎడ్యుకేషన్ నుంచి పదవ తరగతిలో పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు కానీ పాఠ్య పుస్తకాల్లో ప్రింట్ అయిపోయింది పాఠ్య పుస్తకాలు పిల్లలకి వెళ్ళిపోతున్నాయి కానీ అవి బోధించేటువంటి ఉపాధ్యాయుడికి మాత్రం దానికి సంబంధించినటువంటి శిక్షణ ఏమీ ఇచ్చేటువంటి ఆలోచన డిపార్ట్మెంట్ మోహన్ రెడ్డి గారు మనందరం కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ స్టేట్ హెడ్ క్వార్టర్స్లోను కొంచెం బాగా ఉన్న టౌన్లోనూ మాత్రమే ఉద్యోగాలు చేస్తాము మేము అక్కడే బోధన చేస్తాము గిరిజన ప్రాంతాలకు వెళ్ళాము మారుమూల గ్రామాలకు వెళ్ళాము అనేటటువంటిది దే రాష్ట్రంలో పాఠశాల విద్యకి ఒక తీవ్రమైనటువంటి ప్రతిబంధకం గతంలో ఉపాధ్యాయుడు ఎక్కడ ఉంటే అక్కడనే సంసారం పెట్టుకొని పిల్లలను పెట్టుకొని నడిచేది కానీ ఈ సమాజం మారుతున్న సందర్భంలో ఉపాధ్యాయుడు ఒక కేంద్రంగా ఎంచుకొని తన పిల్లలను అక్కడ చదివించుకుంటూ ఆయన డ్యూటీ దగ్గరికి వెళ్ళి రావడం అనేది మార్పు వచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నేను నేను పాఠాలు చెప్తున్నటువంటి పాఠశాలలో ఆ పాఠశాల నా పిల్లలు చదువుకోవడానికి సరిపోదు అనేటువంటి భావంతో నేను ఉంటే దానికి ఇంగ్లీష్ స్కూల్స్ పెట్టాలి సార్ ఇంగ్ బాధ్యాయుడుగా ఎలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందరూ కోరుకుంటూ కొంచెం అది ఇది ఇది ఎంత తీవ్రమైనటువంటి విషయం వాస్తవం తీవ్రమైనటువంటి విషయం ఏంటంటే దీనికి కారణం మొత్తం సామాజిక ఆర్థిక కారణాల నుంచి కూడా మనం చూడాలి వ్యవస్థాగతంగానే మనకు అర్బనైజేషన్ అనేటువంటిది డెవలప్ అయిపోయింది అలానే అసలు పాఠశాల విద్యలో విద్యారంగంలో రెండు వ్యవస్థలు కొనసాగుతూ ఉన్నాయి ఒకటి ప్రభుత్వ రంగం రెండోది ప్రైవేట్ రంగం ఉంది ఈ రెండూ కూడా పేర్లల్గా రెండు చాలా సమాంతరంగా పోటం లేదు చాలా పెద్ద గ్యాప్తో నడుస్తూ ఉన్నాయి దీనికి కారణం ఏంటి ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి సరైనటువంటి పెట్టకుండా ఎవరు ఎవరైతే ప్రభుత్వం పాలకులుగా ఉన్నారో వారు పెట్టవలసిన దృష్టి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే తమ పిల్లల్ని ఆ పాఠశాల పంపే పరిస్థితి కానీ తమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఆ పాఠశాల పంపే పరిస్థితి కానీ లేదు ఇదే పరిస్థితి ఉపాధ్యాయులు కూడా చోటు చేసుకుంటా ఉంది ఎందుకని తన పిల్లవాడికి తనకంటే మెరుగైనటువంటి భవిష్యత్తు ఉండాలని కోరుకునేటువంటి ఉపాధ్యాయుడు కూడా తన పిల్లవాడిని తన పాఠశాల మేము మారుమూల ప్రాంతానికి వెళ్ళాము గిరిజన ప్రాంతానికి వెళ్ళాము అనేటటువంటి సిస్టమ్ వచ్చిన తర్వాత గిరిజన ప్రతిఘటన ఉంది కదండి మొహన్ ప్రతిఘటన ఉంది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళడం వెళ్ళిన తర్వాత కూడా వారు అక్కడ మకాన్ చేయటం లేదు ఒక పదిహేను ఇరవై ముప్పై నలభై కిలోమీటర్ల దూరం నుంచి రోజు అమెరికాలో పాఠశాల విద్యారంగం మొత్తము కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతూ ఉంది నేను ఇందాక ప్రస్తావన చేసినట్టుగా ప్రైవేట్ రంగము ప్రభుత్వ రంగం అనేది రెండు రంగాలుగా లేదు అంటే కామన్ స్కూల్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో దానిలో మీరు నేను అధికారులు ప్రభుత్వము పాలకులు అందరూ కూడా తన పిల్లవాడిని ఆ పాఠశాలను చదివించుకోవాల్సిన అవసరం ఉంది కనుక తప్పనిసరిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది పాఠశాల ఉపాధ్యాయుల యొక్క సంఘాలకి ప్రతినిధులుగా అధ్యక్షులుగా మన 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 సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉద్యోగం ఇస్తే అక్కడికి వెయ్యాలి వెళ్ళాలి గిరిజన ప్రాంతాలకు వెళ్ళాలి అనేటటువంటి దాని మీద మీరు ఎంత వారిని నచ్చ చెప్పగలుగుతున్నారు మేము ఎంత నచ్చజెప్పినప్పటికీ సహజంగా ఒక భావము తమ పిల్లలని మెరుగైనటువంటి విద్య గడుపుకోవాలి అనేటువంటి ఆలోచన ఆర్థికంగా విసులుబాటు ఉన్నటువంటి వర్గాలన్నిట్లోనూ ఉన్నప్పుడు ఉపాధ్యాయులు కూడా సహజంగానే ఆ రకమైనటువంటి ఆలోచన కొనసాగుతుంది మేము నచ్చజెప్ప ఈ సమస్యను ఏ దృష్టితో చూస్తారు దీన్ని దీన్ని అధిగమించడానికి మీ దగ్గర ఉన్నటువంటి విధానం ఏమిటి జజగ గారు చెప్పారు ఇట్స్ ఏ బిగ్గర్ సోషల్ ఇష్యూ అండ్ అల్టిమేట్లీ క్వాలిటీ మీద మొత్తం ఆధారపడి ఉన్నది మన రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ చూస్తే అక్కడ క్వాలిటీ చాలా బాగుంది ఆ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ నుంచి చాలామంది మంది ఐపీఎస్ కూడా ఆఫీసర్స్ వచ్చారు ఇప్పుడు కూడా చాలామంది టాలెంటెడ్ చిల్డ్రన్ అక్కడ పెడుతున్నారు అటువంటి మన పరిస్థితి మన నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటే ఐ థింక్ వీ కెన్ హోప్ దట్ టీచర్ విల్ సెండ్ దియర్ చిల్డ్రన్ లేకపోతే వాళ్ళు దే ఆర్ స్టేయింగ్ ఇన్ సమ్ బిగర్ ప్లేస్ అండ్ కమ్యూనిటింగ్ ఫ్రామ్ ద రోజుకి రావడం పోవడం చేస్తున్నారు లాస్ట్ ఇయర్ గత మేము ఈ యొక్క సర్కులర్ కూడా ఇచ్చాము మీరు హెడ్ క్వార్టర్లో ఉండాలి అని దీని మీద మా టీచర్స్ యూనియన్ నుంచి కూడా సజెషన్ ఏం వచ్చింది అంటే నైన్ టు ఫోర్ మేము మా టీచర్స్ అక్కడ ఉంటారు మీకు ఏం ప్రా ప్రాబ్లము టైంలో పెడతాము టైంలో వస్తాము ఇటువంటి కూడా అక్కడ నుంచి ఆర్గ్యుమెంట్స్ మాకు వచ్చాయి మోహన్ రెడ్డి గారు సరిపోతుంది అనుకుంటున్నారా ఎందుకంటే ఆ ఊళ్ళో ఉండి పొద్దున్న లేచి అంటే ఐదు ఐదు గంటలు నాలుగు గంటలు ప్రయాణం చేసి ఒక స్కూల్కి వచ్చి పాఠం చెప్పి మళ్ళీ బస్సు టైం అయిపోతుంది అనేటటువంటి ఆదుర్దాలో ఉన్నటువంటి మనిషి ఆ ఊళ్ళో ఉన్నటువంటి పాఠాలు చెప్పడం అయింది అని ఆయన కూడా ఆయన కుటుంబాన్ని పరిస్థితి చూసుకోవాలి ఆయన పిల్లలను చదువు చెప్పించుకోవాలి అలా తనకు వైద్యం చెప్పేయాలి హాస్పిటల్ ఫెసిలిటీ ఉండాలి అనేక కారణాల చేత ఇలా జరుగుతూ ఉంది ఉపాధ్యాయులు కూడా తన పిల్లల్ని తెలుగు మీడియం పాఠశాలలో చదివించకుండా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివించాల్సినటువంటి పరిస్థితి నెట్టివేయబడ్డారు పడ్డారు అందరు ఆలోచనలాగానే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే తమ పిల్లల్ని చదివించుకుంటారో వారి భవిష్యత్తు బెటర్గా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది సమాజంలో ఆ అభిప్రాయాన్ని కలుగు చేయటానికి మన పాలకులు మన ప్రభుత్వాలు కూడా ఒక మేరకు కారణం అందుకని ఎక్కడైతే తను పనిచేయాల్సినటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో ఆ గ్రామంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు లేవు గనక తన పిల్లవాడిని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉపాధ్యాయులు కూడా ఆలోచన చేస్తున్నారు సింగ్ అదే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ గురించి చాలా ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉంది డిఫరెంట్ సైంటిఫిక్ స్టడీలో ఇది ప్రూవ్ అయింది ప్రైమరీ స్కూల్ వరకు మాతృభాషలో బోధన పిల్లల కోసం బాగుంటుంది ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా మేము మూడు తరగతి నుంచి కూడా పెడుతున్నాము కానీ అదే మన మా ఆలోచనలు ఇది ఉంది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్తున్నారు కానీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మన ఓన్ మదర్ టంగ్లో ఉంటే దట్ ఈస్ ఇనఫ్ కానీ దిస్ ఇస్ సైకోలాజికల్ ప్రాబ్లమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఓవర్ దిస్ కమిషనర్ గారు చెప్పినట్టుగా అనేక కమిషన్లు మానసిక శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా మాతృభాషలో ప్రాథమిక విద్య అనేటువంటి దాన్ని అమలు జరిపితే ఇవన్నీ చాలా వరకు సెటరేట్ అవుతాయి సమాజంలో ఏమనుకుంటున్నారంటే విద్యార్థి మీన్స్ ఉపాధ్యాయ సంఘాలు చాలా బలమైనటువంటి చాలా బలమైనటువంటి ఈ సంఘాలు విద్యా ప్రమాణాల మీద విద్యా ప్రమాణాలు పెంచడం మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టకుండా ఎక్కువగా ఒక ట్రేడ్ యూనియన్ మెంటాలిటీతోటి ఉపాధ్యాయుల యొక్క సదుపాయాలు ఉపాధ్యాయుల యొక్క దీని మీద ఎక్కువ దృష్టి రాజకీయాలు అనేటటువంటిది ఒక అభిప్రాయం బలంగా ఉంది సమాజం రిజల్ట్ ఎట్లా ఉపాధ్యాయ సంఘాలు కనుక కాన్సన్ట్రేట్ చేయలేకపోతే ఒకప్పుడు ముప్పై ఏడు ప్రెసిడెంట్ ముప్పై ఏడు పర్సెంట్ వస్తే ముఖ్యమంత్రి గారు చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు ఎంతో ఆనందపడ్డాడు ముప్పై ఏడు నుంచి ఎనభై పర్సెంట్ తీసుకొచ్చాను దివజయ గారు మీరేమంటారు మీరు అన్నటువంటి అభిప్రాయంలో కొంత వాస్తవం ఉంది ప్రజానీకంలో ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉంది అయితే మేము కూడా ఆ మేరకు మా ఉపాధ్యాయులని సామాజిక స్పృహతో అంకిత భావంతో మనం పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రతి వేదిక నుండి కూడా ఉపాధ్యాయులని చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఉపాధ్యాయ సంఘాల యొక్క గమనంలో కూడా కొంత సంస్కరణ కొంత రావాల్సినటువంటి ఆలోచనలు నిరంతరం మన్మోహన్ సింగ్ గారు మనం వచ్చే సంవత్సరం కనుక మళ్ళీ ఒకసారి కలుసుకుంటే ఇవాళ మనం చర్చించినటువంటి సమస్యల్లో చాలా భాగం మనం పరిష్కరించుకున్నాము లేదా చాలా భాగం మనం ఆ ఆ సమస్య యొక్క తీవ్రతను తగ్గించాము అని అనుకోవడానికి మనం ఆశించవచ్చు డెఫినెట్లీ అంటే ఏ పర్సెంట్ వరకు చెప్పవచ్చు ఇది డిఫరెంట్ ఇష్యూ కానీ యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్ డెవలప్మెంట్ ఈజ్ స్లో ప్రాసెస్ ఆ ప్రాసెస్ నడుస్తున్నది డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది వీఆర్ హోప్ఫుల్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితి మారాలంటే ఒక అధికారులే కాదు రాజకీయమైనటువంటి నిర్ణయం జరగాలి పొలిటికల్ డెసిషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా చెప్పినట్టుగా ఇవి తగ్గుముఖం పెట్టి కొత్త పద్ధతులు ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు పాఠశాలలు అనేటువంటి ప్రభుత్వ విద్యలు కూడా రెండు రకాలు ఉన్నవాడికి ఒక రకమైన విద్య లేనివాడికి ఒక రకమైన విద్య ఈ సిస్టమ్ బాగా జోజయ గారు తప్పనిసరిగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి ఈ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనకు ఉన్నటువంటి పాఠ పాఠశాలలో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి లోపాలను సవరించుకోవడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలి అనేటువంటిది తగినంత ముందుగా ఆలోచించేయాలి ఆ సందర్భంలో అన్ని సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలు ఉపాధ్యాయ సంఘాల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే జరుగుతుంది అదే సందర్భంలో పాఠశాలలు మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు మెరుగు కావడానికి ఉపాధ్యాయులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము స్పష్టంగా అభిప్రాయపడుతున్నాం ఆ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పాలకులు వారు చిత్తచుత్తుతో పనిచేయాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో అవి అమలు జరుపుతూ ఆ పాఠశాలను బలోపేతం చేసుకోవడానికి తప్పనిసరిగా కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలి అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది అప్పుడు తప్పనిసరిగా మనం ఆశించేటువంటి ఫలితము మెరుగుదల ఏదో ఒక మేరకైనా తప్పనిసరిగా ఉంటుంది రాష్ట్రంలో ఎన్ని ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నా ఇప్పటికీ ప్రాథమిక విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాల యొక్క పాత్రే కీలకమైంది ప్రభుత్వ పాఠశాలల్ని సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి సదుపాయాలని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధ్యాయులకి ఇచ్చేటటువంటి జీతబత్యాలను పెంచాల్సినటువంటి అవసరం ఉంది వారికి కావాల్సినటువంటి సదుపాయాలని బాగా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ సంస్కరణలు మనం చేసుకుంటేనే ప్రాథమిక విద్యలో మనం బాగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది చర్చను ముగించే ముందు ప్రతిధ్వని ప్రేక్షకులకు ఒక సూచన రోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమయ్యేటటువంటి ప్రతిధ్వని కార్యక్రమం సోమవారం నుంచి అంటే పద్నాలుగో తారీఖు నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రసారం అవుతుంది ఎప్పటిలాగే ప్రతిధ్వని కార్యక్రమాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఆసక్తికరమైనటువంటి చర్చతోటి రేపు మళ్ళీ ప్రతిధ్వని మీ ముందుకు వస్తుంది నమస్కారం